హలో మచ్చాస్ అండ్ మచ్చీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడా ఫుడ్ హంటర్స్. ఈ రోజు మన జాతి రత్నాలతో కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేస్ హెల్లీ అండ్ చెల్లీ కెఫీ ఇన్ విజయవాడ భవానీపురం. ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లా వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు. చూస్తున్నారు కదా అంబియన్స్ చాలా చాలా బాగున్నాయి కదా. ఎస్పెషల్లీ మాకు ఇక్కడ ఈ అంబియన్స్ లో బాగా నచ్చింది ఆ వాల్స్ మీద ఉన్న గ్రాఫిటీ ఉంది చూసారా, ఆ గ్రాఫిటీ అనమాట చాలా చాలా బాగా నచ్చింది. అప్పుడెప్పుడో ఆరెంజ్ మూవీలో చూసి ఫిదా అయ్యా అనమాట. బట్ ఆఫ్టర్ దట్ అలాంటి గ్రాఫిటీ మన విజయవాడ భవానీపురంలో వాల్స్ మీద చూస్తుండే నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఈ వాల్స్ మీద గ్రాఫిటీ ఎవరైతే ఇంత అద్భుతంగా చేశారో వాళ్ళకి మాత్రం టేకే బౌ. ఒరే ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టరా. మనం ఆర్డర్ చేసిన ఫస్ట్ ఐటమ్ పొటాటో చీజ్ షార్ట్స్. ఆ పొటాటో బాల్స్ అయితే చూడడానికి క్రిస్పీ క్రిస్పీగా అలా బైట్ చేస్తున్నప్పుడు ఆ లోపల ఏదైతే చీజ్ ఫ్లేవర్ ఉందో ఆ చీజ్ ఫ్లేవర్ విత్ టొమాటో సాస్ తో అలా సర్వ్ చేసుకుని తిన్నుండే అబ్బా టేస్ట్ అయితే వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ ఐటమ్ హెల్లీ అండ్ చెల్లీ కెఫీ స్పెషల్ పిజ్జా. చూస్తున్నారు కదా పిజ్జా, ఆ పిజ్జా మీద ఏదైతే స్పైసెస్ ఉంటాయో ఆ స్పైసెస్ ని అలా చల్లుకొని అలా బైట్ చేసి తింటుంటే అబ్బా క్రేజీ క్రేజీగా ఉంది. ఎస్పెషల్లీ మాకు ఈ పిజ్జాలో బాగా నచ్చింది ఏంటంటే ఈ స్పెషల్ పిజ్జాలో 4 కార్నర్స్ 4 ఐటమ్స్ అయితే క్లబ్ అయి ఉన్నాయి. కార్న్, పన్నీర్, ఆనియన్, క్యాప్సికమ్. అసలు ఈ 4 ఐటమ్స్ అలా క్లబ్ అయి ఉండటం వల్ల బైట్ చేసి తింటూ ఉంటే ఆ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అది పక్కన మన జాతి రత్నాలతో కూర్చొని తింటుంటే అదొక మంచి అనుభూతి. చీజ్ బర్స్ చికెన్ పిజ్జా, యాజ్ యూజువల్ చికెన్ పిజ్జా లవర్స్ కి బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఈ పిజ్జాలో మాకు బాగా నచ్చింది ఎక్స్ట్రా చీజ్ అయితే బాగా యాడ్ అయింది అనమాట. సో దాని వల్ల ఈ పిజ్జా టేస్ట్ కి నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది ఆ ఎక్స్ట్రా చీజ్ యాడ్ అవడం వల్ల. పిజ్జా కోర్స్ అయిపోయింది, ఇప్పుడైతే మనం పాస్తాకి వచ్చేద్దాం. వైట్ గ్రేవీ పాస్తా మచ్చాస్ అండ్ మచ్చీస్, నేనేదో చెప్పానని కాదు గానీ ఇన్ని ఐటమ్స్ టేస్ట్ చేసామా దేని టేస్ట్ దాందే. ఈ వైట్ గ్రేవీ పాస్తా ఉంది చూడండి, అబ్బా అబ్బా అబ్బా, అసలు నాకు ఒక వెన్న తింటున్నట్టు. అంటే లిటరల్లీ చెప్పాలంటే స్వీట్ గా నేను ఎన్నో కెఫీస్ లో తిన్నాను పాస్తా. ఈ మార్క్ అయితే నేను ఎక్కడా చూడలా. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళినప్పుడు వైట్ గ్రేవీ పాస్తా అయితే ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాక ఒక్క థిక్ షేక్ తాగితే సూపర్ గా ఉండిద్ది కదా. అందుకనే మనమైతే ఆర్డర్ చేసాం నటల్ బ్రౌనీ థిక్ షేక్. ఈ థిక్ షేక్ లో మాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది ఏదైతే క్యాష్యూ నట్స్ ఉన్నాయో ఆ క్యాష్యూ నట్స్, చాకో చిప్స్, ఈ ఫ్లేవర్స్ అనేవి బాగా టేస్ట్ బోర్డ్స్ తెలుస్తున్నాయి అనమాట. చాలా చాలా బాగుంది. ఆ చిప్స్ అయితే హైలైట్. అసలు ఏంటా మా ఈ గంతులు అనేగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బై ఆ మ్యూజిక్ ఉన్నది ఒకటే జిందగీ. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారరే అని బ్యాక్ గ్రౌండ్ అలా మ్యూజిక్ పెడితే మా ఈ జాతరత్నాలు ఇలా స్టెప్ లేకుండా ఎలా ఉండగలని చెప్పండి. ఎస్పెషల్లీ హెల్లీ చెల్లీ కెఫీ కి విజిట్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది, అదే అనమాట పొట్టు ఐస్ క్రీమ్. ఈ యొక్క ఐస్ క్రీమే నన్ను ఇక్కడికి ఈ రోజు విజిట్ అయ్యేలా కూడా చేసింది. ఎందుకంటే నియర్ బై భవానీపురం ఎక్కడా కూడాను కెఫీస్ లో పొట్టు ఐస్ క్రీమ్ అయితే అవైలబిలిటీ లేదు. పొట్టు ఐస్ క్రీమ్ అప్ టు ద మార్క్ బయ్య. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలాగే యూట్యూబ్ వీడియోస్ చూసి చూసి పొట్టు ఐస్ క్రీమ్ ఎప్పుడు టేస్ట్ చేస్తానా అని ఉన్నా నా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం రీచ్ అయ్యాయి. ఇక్కడ పొట్టు ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో 4 టైప్ ఆఫ్ ఫ్లేవర్స్, దాంతో పాటు జెమ్స్ ఇచ్చారు చూసారా. అలా ఐస్ క్రీమ్ తో జెమ్స్ ని సర్వ్ చేసుకుని తిండుండే అదొక క్రేజీ ఫీలింగ్, లిటరలీ ఇన్నర్ ఫీలింగ్ క్రేజీ 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 క్రేజీ. ఇప్పుడు బాగాలో ఎంత జరిగాయో. మన బెజవాడ ఫుడ్ హంటర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆటోమేటిక్గా అక్కడ గంట మోగి మా వాడు ఆనందంగా ఉంటాడు. సో అదనమాట. మరిన్ని మోర్ ఫుడ్ వీడియోస్ కోసం డూ ఫాలో టు అవర్ ఛానల్ బెజవాడ ఫుడ్ హంటర్. టాటా, బై బై, సీ యూ, కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ టీమ్ బెజవాడ ఫుడ్ హంటర్స్ విత్ కెమెరామెన్ దీపక్. జై హింద్.